నేను నా బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎంఆర్పిఎస్ ఉపకులాలు మొత్తం సమాజం పేదవర్గాలందరూ గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాలి ఇక్కడ కిషన్ రెడ్డి గారికి చేయతం ఇవ్వాలి దయచేసి నేను అప్పీల్ చేస్తున్న ఒక దళితుడిగానే నన్ను అనుకోండి దళితుల్లో మెజార్టీ వర్గం సంవత్సరం మాదిగా బిడ్డగానే అనుకోండి మా వర్గీకరణ మీద ఒక మాట ఇస్తే నేను గౌరవ పెద్ద నరేంద్ర మోడీ గారిని విశ్వసించి అమిత్ షా గారిని విశ్వసించి కిషన్ రెడ్డి గారి తోడ్పాటుతో ముందుకెళ్తున్నప్పుడు మీరు బీసీ ముఖ్యమంత్రి అనేది ఒక దశాబ్దాల కాలంగా వింటున్నాం బీసీ ముఖ్యమంత్రి చేయాలని ఒక దశాబ్దాల కాలంగా వింటున్నాం కానీ ఆ స్వప్నం నెరవేరలేదు కాంగ్రెస్ నెరవేర్చదు బీఆర్ఎస్కు సమ ఆశ నెరవేర్చే అవకాశం లేదు కాంగ్రెస్కి ఇప్పటివరకు నెరవేర్చింది లేదు రేపు నెరవేర్చదు తెలంగాణలో బీఆర్ఎస్ నెరవేర్చదు ఎట్లాగో అది కుటుంబం పార్టీ మరి ఇక నెరవేర్చడానికి ముందుకు వచ్చింది ఎవరు బీజేపీ బీజేపీలో మాట్ ఇచ్చింది ఎవరు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు బీ బీ కాబట్టి దయచేసి నా బీసీ సంఘాల మిత్రులు శ్రేపులాసులు అందరూ కలిసి ఈసారి బీజేపీకి అండగా నిలబడాల్సిందిగా కమలం గుర్తుకు ఓటేసి బీసీల స్వప్నమైన రాజ్యాధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో నేను ముందే చెప్పాను మాటలు చెప్పేది కాంగ్రెస్ బీఆర్ఎస్ అవుతే అమలు చేసేది నరేంద్ర మోడీ గారు అని చెప్పాను ఇప్పుడు అంబేద్కర్ కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు మహిళా బిల్లు పెండింగ్లు ఉన్నది నెహ్రూ కాలం నుంచి అంబేద్కర్ స్వప్నం మహిళలకు న్యాయం జరగాలనేది కానీ మరి నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు కాంగ్రెస్ మహిళా బిల్లు ఆమోదించలేదు కానీ మహిళల ఆకాంక్షకు అనుగుణంగా మరి చట్టసభలో రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర పార్లమెంట్లో చట్టబద్ధంగా మరి నరేంద్ర మోడీ గారికి ఉన్నది ముస్లిం మహిళల ఆవేదనకు అనుగుణంగా త్రిపుల్ చట్ట త్రిపుల్ తలక్ చట్టాన్ని రద్దు చేసిన చరిత్ర ఉన్నది ఈ దేశంలో పేద బడుగు వర్గాల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్న చరిత్ర ఉన్నది అంతేకాకుండా బీజేపీ సామాజిక తెలంగాణకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది ఇక్కడ ఎస్సీబీసీల సీట్లు పెంచడం రాజ్యాధికారం బీసీల చరిత్ర పెట్టమంటే సామాజిక తెలంగాణకు అనుగుణంగా ఉన్నది కాబట్టి ఆ సామాజిక తెలంగాణ ఆకాంక్షను అనుగుణంగా ముందుకొస్తున్న బీజేపీకి అండగా నిలబడాల్సిన బాధ్యత మాదిగొప్పుకులాలకే కాదు సమాజంలో ఉండబడి బలహీన వర్గాలకి కాదు మహిళలకి కాదు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు కూడా ఖచ్చితంగా తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీజేపీకి అండగా కమలం గుర్తుకు ఓట్లేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగుతున్నాను ధన్యవాదాలు